నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ 10 రాష్ట్రాలని గనక కరోనా నియంత్రిస్తే మొత్తం దేశవ్యాప్తంగా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసిన వాళ్ళ మొత్తం ఈ 10 స్టేట్స్ లో 80% కేసెస్ ఉన్నాయి. టెస్ట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టెస్ట్ల సంఖ్య పెంచాలని ప్రధానమంత్రి చెప్పారు. సో ఇవాళ వివిధ దినపత్రికల్లో ఎవరికి వారుగా రకరకాల వార్తల్ని వాళ్ళు ప్రచురించారు. ఒక పత్రికలో టెస్ట్లను పెంచాలని, ఇంకా కొన్ని పత్రికల్లో కేసీఆర్ మోదీకి సలహాలు ఇచ్చారని. కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేశంలో వైద్య సదుపాయాల్ని మెరుగుపరచాలని, తెలంగాణలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం, రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది, డెత్ రేటు 0.7% మాత్రమే ఉందని కేసీఆర్ మోదీకి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ వీడియో కాన్ఫరెన్స్ పై మనం విశ్లేషిద్దాం. నాతో పాటు అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లైవ్ లో ఉన్నారు. నమస్తే దయాకర్ గారు. నమస్తే రావు గారు. ఎట్లా చూస్తున్నారు మీరు? మీకేమనిపించింది? ఇవాళ అన్ని పేపర్స్ మీరు చదివి ఉంటారు. సో నిన్న వీడియో కాన్ఫరెన్స్ ఓవరాల్ అవుట్కమ్ చూసినా కూడా ఒకవైపు ఏమో కేంద్రం నుంచి ఈ 10 రాష్ట్రాలు చాలా ఇంకా టెస్ట్ల సంఖ్యను పెంచాలి, మీరు ఇంకా నియంత్రించలేకపోతున్నారన్న ఒక ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. సో ఇటు తెలంగాణ నుంచి అయితే కేసీఆర్ కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది మోదీకి. ఎట్లా చూస్తున్నారు? అంటే కరోనా మీద బ్లేమ్ గేమ్ నడుస్తుంది ఇప్పుడు. ఒకరి మీద ఒకళ్ళు తప్పు నాది కాదంటే నాది కాదు, కేంద్రం దంటే రాష్ట్రాంతి, రాష్ట్రాంతి అంటే కేంద్రం దరడం. మరి రెండు ప్రభుత్వాలు ఫెయిల్ అయిన వాటిని మనం చెప్తున్నాము, వాళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు చేయట్లేదంటే టెస్టులు చేసి వచ్చిన వాళ్లకు ఏం జరుగుతుంది అనే దగ్గర మనం ఈ వారం రోజులుగా చూస్తున్నాం. అంటే ఏంటి, కనీస సౌకర్యాలు లేని హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే బెడ్స్కు ఎంత కాస్ట్లీ ఉన్నాయో చూస్తున్నారు మీరు. రోజుకు మినిమం 50,000 చెల్లించగల శక్తి ఉన్న వాళ్ళని మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్ చేర్చుకుంటున్నాయి. అసలు మొత్తమే 50,000 లేని వాళ్ళ జీవితాలు ఎట్లా అన్న దగ్గర మరి కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తున్నదో ఎవరికి చెప్పట్లేదు. టెస్టులు చేసుకుంటారు, టెస్ట్లలో పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత ఎవరు మరిగా, పాజిటివ్ వచ్చిన తర్వాత ఎవరు చూసుకోవాలి? కేంద్రం చూసుకుంటుందా, రాష్ట్రం చూసుకుంటుందా పేదోళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఇంకొక వైపు ఏమో కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి, ఆరోగ్యశ్రీలో పెట్టినాయి. ఆరోగ్యశ్రీ అంటే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, ఆరోగ్యశ్రీలో పెడితే ఎంత ఖర్చు అయినా సరే అది వాళ్ళు ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఒక భరోసా ఉంది. ఇక్కడ ఒకరోజు 10,000 అంటారు, ఒకరోజు 50,000 అంటారు, ఒకరోజు 3 లక్షలు అంటారు, ఒకరోజేమో 20 లక్షలు. ఇక ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్ల మీద మేము బెడ్లు మేము గుంజుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన ఈటల గారు ఇచ్చినట్టుగా నేను ఒక స్టేట్మెంట్ చూసిన. ఇది కాకుండా ఫస్ట్ ప్రభుత్వాలుగా మీరు ఏం చేస్తారో చెప్పండి. హాస్పిటల్స్ ని మీరు సర్వీస్ ఏమని అంటున్నారు, తక్కువ ఫీజులు తీసుకోమంటుండ్రు, కరెక్టే. వాళ్ళు ఏంటంటే గతంలో మాదిరిగా ఏంది, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏంది మెయింటెనెన్స్ ఎక్కువ, ఒక 5-స్టార్ హోటల్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాటికి వేసే ప్రయత్నం చేస్తున్నారు, దానికి కొంచెం తగ్గించుకురు కొన్ని హాస్పిటల్స్. కానీ ప్రభుత్వంగా మనం ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి పేదోడికి లేనప్పుడు ఆ స్థాయి సౌకర్యాలు వేరే హాస్పిటల్స్ నన్న కల్పించినమా, ప్రభుత్వ హాస్పిటల్స్ ఆ స్థాయికి తీసుకొచ్చినమా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ గురించి మనం మాట్లాడాల అవసరం లేదు, కోవిడ్ కి సంబంధించిన అంశాలే మాట్లాడుకుందాం. కోవిడ్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని బెడ్స్ ఉన్నాయి? ఎంజీఎం కు పోయిన ఒక ఎంజీఎం కు లాంటి ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్ కు పోయిన వ్యక్తులు కూడా ప్రాణంతో రావట్లేరు. కారణం కేవలం ఒక ఐసీయు లాంటివి లేకపోవడం, వెంటిలేషన్ లేకపోవడం. వెంటిలేషన్ కు సంబంధించిన వాటిల్లో కిట్స్ తక్కువ ఉన్నాయనేది. ఇంకా చెప్పాలంటే అసలు ఎవరైతే సీవియర్ గా 5th స్టేజ్ లో ఉండి వచ్చిన వాళ్ళని చేర్చుకుంటలేరని, అంటే ఇక చేర్చుకుంటలేరంటే వైద్యాన్ని నిరాకరించడం. అంటే ఇక నువ్వు ఏ చావన్నా చావు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పింది మీరు వినే ఉంటారు, అంటే మోదీ ప్రధానమంత్రికి సలహాలు ఇస్తున్న పరిస్థితి, మీరేమో ఇక్కడ ఏమి జరగట్లేదు, ఏమి లేదని మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఉచిత సలహాలు చాలా ఇవ్వగలను, మామూలుగా మాట్లాడుకుంటా. ఏది మనం ప్రభుత్వంలో లేము, ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి దాని యొక్క ఒక కార్యాచరణ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది ప్రభుత్వంలో ఉండేటాళ్ళకు కానీ కార్యనిర్వాహకులకు కానీ అర్థమవుతుంది. ఏం చెయ్యొచ్చో గతంలో మొడాలిటీస్ ఉన్నాయి, ఏం ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో ఏం ఏ రకంగా చేసినాయి, లేకపోతే పక్క రాష్ట్రాలు ఎట్లా చేసినాయి అనేదన్న
అటు మోదీ గారైనా ఇటు కేసీఆర్ గారైనా తెలుసుకుంటే మంచిది. నువ్వు ఇట్లా చేస్తే మంచిది అని అంటే, నువ్వు అట్లా చేస్తే మంచిది అని అంటే ఏం లాభం? ఇలా నేను అంటున్నా కేరళ చేసినట్టు మీరు చేయమని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకు, మా ప్రభుత్వాలకైనా సరే. మరి ఏంటిది న్యూజిలాండ్ చేసినట్టో, లేకపోతే ఏంది జపాన్ చేసినట్టో, లేకపోతే మన ఇటలీ చేసినట్టో ఆ ప్రయత్నాలు చేయమని మనము చెప్తున్నాం, లేకపోతే వుహాన్ లో ఏం జరిగినో అవి చేయమని చెప్తున్నాం. డబ్బులు లేవు అంటున్నారు. ఇంకా కొత్తగా ఏంటంటే 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు మంచిగా అమలు చేయాలి, పేదోళ్లకు మేలు చేయాలి, తొందరగా అవన్నీ చేయాలని చెప్పి బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు. ఒకవైపు ఏమో చిప్పు వచ్చింది, ఏమొచ్చింది ఆడ అని చెప్పేసి ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. అంటే వీటితో టైం పాస్ చేసి పని పెట్టుకున్నారు ఇద్దరు కూడా. ఈ కేబినెట్ కూర్చొని ఎట్లా టైం పాస్ చేస్తున్నాయో, ప్రభుత్వాలు కూడా ఈ మీటింగ్ల పేరు మీద ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ కూర్చుంటున్నాయి. చేసే వాళ్ళు ఎవరు, చేసే దిక్కే లేరా ఈ కరోనాకు సంబంధించిన అంశంలో? అందరు ముచ్చట్లు పెట్టుడేనా? అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తే మాత్రం ఘాటుగా విమర్శించే పరిస్థితి ఉన్నది, కానీ మరి చేతలకు వచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోనీ అసలు చేస్తలేరా అని అంటే చేస్తున్న వాటిని మనం విమర్శించలేము. చేయడం అనేది ఒక ఎత్తు, చేస్తున్న వాటిలో స్టాండర్డ్ గా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పెరిగితే మరింత కష్టమవుతుంది. చాలా ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ పెరిగి మైల్డ్ కేసెస్ అన్ని కూడా హోమ్ క్వారంటైన్ లోనే జరుగుతున్నాయి మాక్సిమం గా, నాకు తెలిసి ఒక 20-30% పీపుల్ కు వస్తుంది పోతున్నది. దాంట్లో 80% ఎవరైతే ఇప్పుడు ఈ హృద్రోగులకు సంబంధించి బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు మాత్రమే ముందస్తు చర్యలకు, ముందస్తు జాగ్రత్తల కొరకు హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. నేనే ఒక మిత్రుడికి, తెలిసిన మిత్రుడికి వస్తే గ్లోబల్ హాస్పిటల్ కి చెప్తే, వాళ్ళ కథం ఒక పెద్ద ఏంటిది, ఒక రూమ్ లో 4-5 నేస్తున్నారు. మైల్డ్ వాళ్ళు సీరియస్, సీరియస్ వాళ్ళు క్రిటికల్ కేర్ కు పోయేటట్టుగా మాట్లాడితే ఏం చేయాలి సార్? చేర్చుకోకపోతేనేమో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నాం. చేర్చుకుంటే మరి రూములు తక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు. గాంధీ హాస్పిటల్ కు మాట్లాడితే గాంధీ హాస్పిటల్లో పోతే అన్ని వాళ్ళే చంపి పడేస్తున్నారు సార్, అట్లా ఉందంటే వాస్తవానికి అది కాదు. గాంధీ హాస్పిటల్లో సౌకర్యాలు మంచుకున్నాయి, కానీ వాళ్ళు లేరు, ఎవరు డాక్టర్లు లేరు, వాటి బెడ్స్ పర్సంటేజ్ పెంచట్లేరు అనే విమర్శ ఉన్నది. ఏదేమైనా రోజుకి 50,000 అయినా సరే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉంటామని అంటున్నారు. మీరు నేనేమంటున్నా, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గవర్నమెంటే గుర్తకు తీసుకోండి. కొన్ని రోజులు పూర్తిగా పేదోళ్ళకు ఎవరికైనా అవకాశం వస్తే ఈ హాస్పిటల్స్ లేనప్పుడు ఆ దాంట్లో జాయిన్ చేసుకోవడానికి. మరి ఏం పెడుతుండ్రు రాష్ట్రాలు, ఏం పెడుతున్నాయి కేంద్రం ఇచ్చిన, ఏం పెడుతున్నారు ఇవి కరోనాకు సంబంధించిన అంశంలో? నాకు అది అర్థం కావట్లేదు. ఇద్దరు సూచనలు ఇచ్చుకుంటున్నారు, ప్రజలు కూడా ఇచ్చారు కదా 4,000 కోట్లు తెలంగాణలోనే కేవలం. అదే ఇప్పుడు నేనేమంటున్నా, మరి పెట్టి ఇవి వచ్చినవి దేనికి పోతున్నాయి? ఒక పీపీఈ కిట్లకు, లేకపోతే ఏంటిది శానిటైజర్లకు, అసలు దేనికి పెడుతున్నారు అనేది కూడా ఒక లెక్క లేదు కదా. కరోనా బడ్జెట్ కు అసలు సంబంధించిన దాంట్లో రివ్యూనే లేదు. కానీ మరి మళ్ళా ఈ ఏమంటారు, మనకు ఆంధ్రాలో వరదలు వచ్చినప్పుడు లెక్కలు లేకుండా ఎవరింటి వాడు దోచుకున్నట్టేనా ఏంటిది? నాకు అర్థం కాలే. మరి కరోనాకు వచ్చే బడ్జెట్ మొత్తం ఎవరు దోచుకుంటున్నారు? ఎటు పోతున్నాయి డబ్బు? పిఎం కేర్ కు వచ్చినాయి, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి, ఉద్యోగుల జీతాలు పోసిండ్రు, సారా పైసలు పెంచిండ్రు, అంటే మద్యం పైసలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, నిత్యావసరాల ధరలు పెంచిండ్రు. మరి వస్తున్న వాటినంతా మళ్ళీ ఏటికి పెడతారు? మనకైతే సెక్రటరీకి అయితే ఒకటేసారి 400 కోట్లు రిలీజ్ చేసుకోవచ్చా? అంటే పేదలకు అయితే మాత్రం ఒక 100 కోట్లు కూడా రిలీజ్ చేసుకోలేమా? మీరు చూడండి, ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్ ఒక 100 ఉన్నాయి అనుకోండి హైదరాబాద్ లో, 100 హాస్పిటల్ గవర్నమెంటే గుండు గుత్తగా ఒక 2 నెలల పాటు మొత్తం తీసేసుకోండి, స్టాఫ్ తో సహా వాళ్ళకి ఎంత పే చేయాలో పే చేసి, ఎవరు క్యాండిడేట్ వచ్చినా కూడా ప్రైవేట్ లేదు పబ్లిక్ లేదు మొత్తం దాంట్లో జాయిన్ చేయించండి, ఎంత అవుతుంది? 100-200 కోట్ల కంటే ఎక్కువ అవుతుందా? అంటే మనసు ఉండాలి కానీ మార్గం ఉంటది. వీళ్ళకు మనసు లేదు, ఆ మార్గం వెతికే ప్రయత్నము లేదు. కేంద్రం కూడా అంతే, ఏదో పాక్షికంగా చూస్తున్నది సమస్యను. ఓకే ఓకే, దీని మీద మాత్రం ఇంకా కేంద్రం రాష్ట్రం మల్లగుల్లాలు పడకుండా వెంటనే తక్షణ ఫండ్స్ రిలీజ్ చేయడంతో పాటు పేద రోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, చూస్తూనే ఉండండి తొలి వెలుగు. థ్యాంక్ యూ.